ఇక నేను శాంతి భద్రతల విషయమే చెప్పాల్సి వస్తే ఇంతకుముందు నేను చాలా చెప్పాను మళ్ళీ కూడా చెప్పాలి ఈ ఆరున్నర ఏళ్లలో హైదరాబాద్లో ఎఫెక్టివ్ అండ్ ఎఫెక్టివ్ పోలీసింగ్ అండ్ మానిటరింగ్ వల్ల ఈరోజు పటిష్టమైన శాంతి భద్రతలు నగరంలో ఉన్నాయి మొన్న ఒక రిపోర్ట్ వచ్చింది అది యూకే సంస్థ అది మా పార్టీకి మేము ఇచ్చుకుంది కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని నగరాలు చూసి సర్వేలెన్స్ ఎక్కడెక్కడ ఎక్కువ ఉంది సేఫ్టీ కాన్సెప్ట్లో సేఫ్టీ ఓరియంటేషన్తో ఎక్కడెక్కడ సర్వేలెన్స్ ఎక్కువ చేస్తున్నారని చూస్తే ప్రపంచంలో హైదరాబాద్ 16వ స్థానంలో ఉంది భారతదేశంలో అగ్రస్థానంలో ఉంది ఇది నేను చెప్పుకోవడం కాదు ఆ యూకే సంస్థ పేరు ఏదైనా మర్చిపోయాను కానీ కావాలంటే ఐ కెన్ ఫర్నిష్ ద రిపోర్ట్ యు ఆల్ రోట్ అబౌట్ ఇట్ ఆల్సో ఈరోజు భారతదేశంలో ఉన్న సీసీ కెమెరాస్లో క్లోజ్ సర్క్యూట్ కెమెరాస్ తీసుకుంటే 65% ఒక్క హైదరాబాద్లోనే ఉన్నాయి మిగతా అన్ని నగరాలు హైదరాబాద్ చూసుకుంటే 65% సీసీ కెమెరాలు మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని పట్టణాలు చూసినా 65% ఆర్ రైట్ హియర్ వి ఆల్రెడీ హ్యావ్ 5 లక్షల సీసీ కెమెరాస్ ఇన్ హైదరాబాద్ దాన్ని మనం రెట్టింపు చేసి 10 లక్షలు చేసి త్వరలోనే ఆవిష్కరించబోతున్న ఉగాదికి అనుకుంటున్నారు కమాండ్ కంట్రోల్ సెంటర్కి అనుసంధానం చేసి అత్యంత సురక్షితమైన అత్యంత భద్రమైన నగరంగా సేఫెస్ట్ సిటీగా హైదరాబాద్ని మలిచే దిశలో ఈ ప్రభుత్వం తీసుకున్న ఎన్నో నిర్ణయాలు మొదలు మీరు చూసినట్టయితే ఇంటర్సెప్టర్ వాహనాలు కానీ పోలీస్కి మోడర్న్ ఫ్లీట్ కానీ ఆధునికమైన పోలీస్ స్టేషన్స్ కానీ బాడీ కెమెరాస్ లాంటి వ్యవస్థ కానీ మహిళా భద్రత కోసం షీ టీమ్స్ కానీ విమెన్ పోలీస్ స్టేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చినాకనే వచ్చినాయి ఈ కాన్సెప్ట్ ఇదివరకు లేదు పోకిరీల గొడవ ఆకతాయిల ఆగడాలు ఇవి ఈరోజు హైదరాబాద్లో లేవు హైదరాబాద్లో ఈరోజు పేకాట క్లబ్బులు లేవు గుడుంబా గబ్బు లేదు ఇదంతా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత గుండె మీద చేసుకొని ఆలోచించాలని చెప్పి మా మిత్రులు ఎవరైతే విమర్శలు చేస్తూ ఉంటారో వాళ్ళని కూడా కోరుతా ఉన్నాం పేకాట క్లబ్బులు లేవు గుడుంబా గబ్బు లేదు బాంబు పేలులు లేవు మత కల్లోలాలు లేవు అల్లర్లు లేవు కర్ఫ్యూ లేదు ఆకతాయిలు ఆగడాలు లేవు పోకిరీల పోగడలు లేవు ఇది హైదరాబాద్ ఈరోజు ఇది కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది వాస్తవమా కాదా మీరే విచారించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏదైతే మనం ఆవిష్కరించబోతా ఉన్నాము దానికి కూడా ఏదో ఆషామాషిగా ఏదో అందమైన బిల్డింగ్ కట్టాలని పెట్టలేదు దాన్ని 2000 పోలీస్ ఆఫీసర్ సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ టీమ్ వారు పర్యటించి లండన్ వెళ్ళి స్కాట్లాండ్ యార్డ్ని స్టడీ చేసి న్యూయార్క్ వెళ్ళి లాస్ ఏంజలీస్ వెళ్ళి అక్కడ పోలీసింగ్ని స్టడీ చేసి ఒక గ్లోబల్ సిటీలో ఎలా ఉండాలి పోలీసింగ్ అని అధ్యయనం చేసి శాంతి భద్రతలతో కూడుకున్న మహానగరం సురక్షితంగా ఉండాల్సిన మహానగరం ఎట్లా ఉండాలని అధ్యయనం చేసి ఈ కార్యక్రమాలకి మరి శ్రీకారం చుట్టడం జరిగింది నేను ఐ అప్రిషియేట్ ద ఎంటైర్ పోలీస్ టీమ్ ఫర్ డూయింగ్ ఎ ఫ్యాబులస్ జాబ్ అండ్ కీపింగ్ హైదరాబాద్ ఈస్ సేఫ్ ఓవర్ ద లాస్ట్ 6 ఇయర్స్ ఆల్సో దీంతో పాటు నేను కనీస అవసరాలు అంటున్నాను కాబట్టి ఓన్లీ కొన్ని మాత్రం టచ్ చేస్తా ఉన్నాను వాటర్ ఎలక్ట్రిసిటీ లా అండ్ ఆర్డర్ దెన్ కమ్స్ రోడ్స్ హైదరాబాద్లో రహదారులు చూస్తే ఈరోజు వివిధ కార్యక్రమాల ద్వారా ఈ 6 ఏళ్లలో ఈ 5 ఏళ్లలో ముఖ్యంగా జిహెచ్ఎంసీ మాకు అప్పచెప్పినప్పటి నుంచి స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొని ఎస్ఆర్డిపి అనే ప్రోగ్రామ్ తీసుకొని ఎన్ని ఫ్లైఓవర్లు కట్టామో ఈరోజు ఎల్బీ నగర్లో ఉన్న వాళ్ళని అడిగినా చెప్తారు కుకట్పల్లిలో ఉన్న వాళ్ళని అడిగినా చెప్తారు శేర్లింగపల్లిలో ఉన్న వాళ్ళని అడిగినా చెప్తారు ఎన్ని అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయో మీరు ఎక్కడ పోయినా ఫ్లైఓవర్స్ కనబడుతున్నాయి అండర్ పాస్లు కనబడుతున్నాయి బ్రిడ్జ్లు కనబడుతూ ఉన్నాయి దుర్గం చెరువు అయితే ఐ డోంట్ హ్యావ్ టు టెల్ యూ ఇట్ హస్ బికమ్ అ ఐకన్ అండ్ అ సింబల్ ఫర్ న్యూ ఏజ్ హైదరాబాద్ టుడే ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ అప్రిషియేటింగ్ హౌ బ్యూటిఫుల్ ఇట్ హస్ కమ్ అప్ అది మాత్రమే కాకుండా పాతుకుపోయిన మున్సిపల్ కాంట్రాక్ట్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలన్న ఉద్దేశంతో సిఆర్ఎంపి అనే ఒక కొత్త కార్యక్రమం తీసుకొచ్చాం కాంప్రిహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ అదొక 1800 కోట్లతో మన హైదరాబాద్కి ఎవరైనా కొత్తగా విజిటర్స్ వచ్చినప్పుడు రోడ్లే కదా మొదటి చూసేది కాబట్టి వాటిని బాగా మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం తీసుకున్నాం కొత్తగా హైదరాబాద్లో డీకంజెస్ట్ చేయాలి హైదరాబాద్లో మెయిన్ రోడ్స్ని ఆర్టీరియల్ రోడ్స్ని లోడ్ తగ్గించాలనే ఉద్దేశంతో 137 లింక్ రోడ్లు నిర్మాణం చేస్తూ ఉన్నాం తద్వారా మెయిన్ రోడ్స్ మీద రద్దీ తగ్గాలి ఈ స్లిప్ రోడ్స్ లింక్ రోడ్స్ రావడం వల్ల డీకంజెస్ట్ కావాలి హైదరాబాద్ అని చెప్పి ఆ కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఇక రోడ్ వైడనింగ్లు ఎన్నో చేస్తూ ఉన్నాం ఒకటి కాదు రెండు కాదు రహదారుల విస్తరణ కార్యక్రమాలు పెద్ద సంఖ్యలో చేస్తూ ఉన్నాం వీటి తర్వాత హైదరాబాద్కి ఎందుకు వస్తారు ప్రజలు అర్బనైజేషన్ ఎందుకు అవుతుంది అన్నప్పుడు మనం ఆలోచిస్తే ముఖ్యంగా మెరుగైన విద్యావకాశాలు మెరుగైన ఉపాధి అవకాశాలు మెరుగైన వైద్య వసతులు ఈ మూడింటి కోసం వస్తారు కాబట్టి వాటి మీద కూడా ఈ ప్రభుత్వం దృష్టి పెట్టి మెరుగైన ఉపాధి అవకాశాల కల్పన కోసం టీఎస్ ఐపాస్ లాంటి అత్యుత్తమమైన పాలసీ తీసుకొని వచ్చిన ఐటీ ఇండస్ట్రీ రంగంలో మరి దేశం మొత్తం కొద్దిగా స్లోడౌన్ ఉన్నా మన దగ్గర మాత్రం స్లోడౌన్ కాకుండా పెట్టుబడుల ఆకర్షణలో చాలా అగ్రెసివ్గా ఫోకస్ చేసి గడిచిన 6 ఏళ్లలో మన రాష్ట్రానికి 2 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చుకోరాగలిగాం అందులో ఈరోజు మీరు చూసినట్టయితే వీ హావ్ గాటన్ సమ్ మార్కీ నేమ్స్ ఇన్ టు అవర్ స్టేట్ ఐటీ రంగంలో చూస్తే
టాప్ ఫైవ్ మోస్ట్ వాల్యూడ్ టెక్నాలజీ కంపెనీస్. ఒక మైక్రోసాఫ్ట్ ఎప్పుడో 2000 సంవత్సరంలో వచ్చింది. ఆ ఒక్కటి పక్కన పెడితే గూగుల్ కానీ, అమెజాన్ కానీ, ఫేస్బుక్ కానీ, యాపిల్ కానీ, ఈ నాలుగు కూడా టాప్ ఫైవ్ కంపెనీస్. మొత్తం ఈ ఐదు, ఈ ఐదింటిలో నాలుగు ఈ ఆరేళ్లలో వచ్చినాయి. వారి మామూలుగా రాలేదు. దేర్ వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ ఆఫీస్ ఇస్ ఇన్ హైదరాబాద్ టుడే అండ్ ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్ జస్ట్ లైక్ దట్. వాళ్ళకి ఎంచుకోవాలంటే బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, పూణే ఉంది, బాంబే ఉంది, ఢిల్లీ ఉంది. అవి ఏవి లేకుండా ఇక్కడికి వచ్చారంటే ఊరికి ఆషామాషికేం రాలేదు. ఇక్కడ ఉన్న పరిస్థితులు, ఇక్కడ ఉన్న టాలెంట్ పూల్, ఇక్కడ ఉన్న వాతావరణం, ఇక్కడ ఉండే అట్రాక్షన్, ప్రోగ్రెసివ్ పాలసీస్, లా అండ్ ఆర్డర్, ఎకనామిక్ స్టెబిలిటీ, ఇవన్నింటి వల్ల వస్తారు తప్ప ఎవరైనా ఊరికి ఆషామాషిగా ఏమి ఆలోచించకుండా పెట్టుబడులు పెట్టరు. మరి అలాంటి అద్భుతమైన వాతావరణం ఈరోజు హైదరాబాద్లో ఉంది. దాంతోపాటు దిస్ గవర్నమెంట్ హెస్ మేడ్ ఎ వెరీ కాన్షియస్ ఎఫర్ట్ ఎంప్లాయ్మెంట్ వైపు, ముఖ్యంగా పిల్లలకి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో కాన్షియస్గా ఎఫర్ట్ పెట్టాం. కేవలం ఉపాధి కోరేవారిగానే కాదు, ఉపాధి సృష్టించేవారు కావాలి, కేవలం జాబ్ సీకర్స్ కాదు, జాబ్ క్రియేటర్స్ కావాలి అనే ఉద్దేశంతో ఇన్నోవేషన్కి పెద్దపీట వేసినాం. ఈరోజు భారతదేశంలో ఎక్కడ ఒక మహిళల కోసమే ఒక ఆంటర్ప్రినర్ హబ్, ఆంటర్ప్రినర్షిప్ హబ్ లేదు. ఒక హైదరాబాద్లోనే ఉంది, ఒక తెలంగాణలోనే ఉంది. వి హబ్ ఉంది, టీ హబ్ ఉంది, టీ వర్క్స్ ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కోవర్కింగ్ స్పేసెస్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ ఆర్ ఇన్ హైదరాబాద్ టుడే. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇంక్యుబేటర్స్ ఇన్ టెక్నాలజీ ఆర్ ఇన్ హైదరాబాద్ టుడే. ఈరోజు ఊరికినే ఆషామాషిగానే వీళ్ళందరూ ఏదో ఏమీ తెలవకుండా అమాయకంగా ఎవరు రావడం లేదు ఇక్కడికి. అన్నీ బాగున్నాయి కాబట్టి, హైదరాబాద్లో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వస్తున్నారు.